ఎనిమిది రాష్ట్రాలల్లో 11 సెగ్మెంట్లల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పొద్దున్న నుంచే ఓటేసేటందుకు పోలీస్ స్టేషన్లకు జనం వస్తుండ్రు. శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంతో పాటు మరో 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతోంది. ఢిల్లీలోని రజౌరీ గార్డెన్, జార్ఖండ్లోని లలిత్పుర, కర్ణాటకలోని నంజన్ గుడ్, గుండిపేట్, రాజస్థాన్లోని ధోల్పూర్, పశ్చిమ బెంగాల్లోని కంటి దక్షిణ్, మధ్యప్రదేశ్లోని బదవర్ఘర్, హిమాచల్ ప్రదేశ్లోని పోజాన్, అసోంలోని దేమై అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ నడుస్తోంది. శ్రీనగర్ల ఉప ఎన్నిక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. बहुत सारे इश्यूज थे. सबसे पहला इश्यू ये कि जो हमारे एमएलए हैं ये बाय इलेक्शंस मेरे हिसाब से तो होने ही नहीं चाहिए थे. अगर हमारे एरिया वालों ने सबने अच्छे से सोच समझ के वोटिंग करी होती और लहर पे ना जाके हमने वो किया होता, बट अब हमने क्योंकि दोबारा हमारे लिए ये आई है तो ये हमारी पूरी जिम्मेवारी है कि हम सोच समझ के अच्छे कैंडिडेट को और एक करेक्ट पर्सन को वोट करें करेक्ट पार्टी के साथ, सो दैट एवरीबडी हैज टू थिंक कि उसने किसको वोट देना है और सोच समझ के अपना वोट दें सब.